వ్యక్తి మనకు అపకారం చేస్తే మనం ఒళ్ళు మండి పళ్ళు పటపట కొరికి నోటికొచ్చినట్టు తిడతామే, అటువంటిది మీ దగ్గర వాడిని నాశనం చేయగలిగే శక్తి ఉండి కూడా నాశనం చేయలేదంటే మీ వంటి క్షమావంతురాళ్ళు ఎక్కడ ఉండరు. ఇది చాలా గొప్ప విషయం. అసలు పురుషులకి కానీ స్త్రీలకు కానీ అలంకారం ఓర్పే, క్షమాగుణమే. ఒక మనిషి ఎన్ని నగలు పెట్టుకున్నా వాడు అందంగా ఉండడు, అదే వాడి దగ్గర క్షమించే గుణం ఉంటే వాడు అందరికంటే అందంగా ఉంటాడు. కాబట్టి అందరికీ నిజమైన అలంకారం ఏమిటనమాట, ఓర్పు, క్షమించేటటువంటి గుణము. అబ్బా చాలా గొప్పది. ఇప్పుడు మీకు నేను మంచి సంబంధం చూస్తాను, మీరేం కంగారు పడకండి అన్నాడు అని మంత్రులతో కలిసి ఆలోచన చేశాడు. సరిగ్గా ఆ కాలంలోనే చూళి అని ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన ఇంద్రియ నిగ్రహంతో మహాతపస్సు చేశాడు. ఆయన రేతస్సుని పైకి తీసుకెళ్ళిన వాట. సాధారణంగా రేతస్సు ఎప్పుడూ కిందకి దిగుతుంది, కానీ ఆయన ఊర్ధ్వరేతం అంటారు. ఆయన అంటే కిందకి దిగవలసిన అమోఘమైన వీర్యమును పైకి తీసుకెళ్ళగలిగే శక్తి కలిగిన వాడు. అటువంటి వాళ్ళని యోగేశ్వరుడు అంటారు. ఆయన బ్రహ్మ కోసం తపస్సు చేశాడు, ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఆ సమయానికి అక్కడికి ఊర్మిళ అనే ఒక గంధర్వ స్త్రీ వచ్చింది. ఈ మహాత్ముడు ఎంత గొప్పవాడు, కఠోరమైన నిగ్రహంతో ఇంద్రియ నిగ్రహంతో కళ్ళు మూసుకుని బ్రహ్మ కోసం తపస్సు చేస్తున్నాడు. ఇటువంటి వాడిని సేవిస్తే నాకు కూడా పుణ్యం అనుకుని ఆయన రోజు జపం చేయడానికి కమండలం దండము ఇచ్చి నీళ్లు పెట్టి ఆసనం ఇచ్చి చాలా సేవ చేసింది. అంత సుందరీమణి ఊర్మిళ సేవ చేస్తున్నా అసలు ఆయన పట్టించుకోలేదట ఆవిడ్ని. సాధారణంగా మంచి అందగత్తే ఓ రెండు మూడు సార్లు తగిలితే ఎంత గొప్పవాడి నిగ్రహమైనా చెడిపోతుందని పెద్దలు అంటారు. అటువంటిది ఆయన మాత్రం అసలు ఎదురుగుండా ఉన్నది అందగత్తేనే ఊహ కూడా లేకుండా జపం చేస్తూనే ఉన్నట్ట. అది నిగ్రహం అంటే. కొంతకాలానికి బ్రహ్మదేవుడు ఆయన్ని మెచ్చుకుని వరాలు ఇచ్చాడు ఆ ఋషికి. అప్పుడు ఆయన సంతోషించి బ్రహ్మదేవుణ్ణి పంపేసి ఇన్నాళ్ళు నేను తపస్సు చేస్తున్నప్పుడు నాకు ఎవరు సేవ చేశారు అని అప్పుడు చూశాడు. ఈ గంధర్వ స్త్రీ, ఆవిడ పేరు సోమద, ఈ సోమద సేవ చేస్తోందని కనిపెట్టాడు. అమ్మాయి, ఇన్నాళ్ళు నేను తపస్సు చేస్తూ ఉంటే నాకు ఆసనం ఇచ్చి కమండలం ఇచ్చి దండమిచ్చి సేవ చేసింది నువ్వా? ఏం కోరికతో నాకు సేవ చేసావు? ఏం కావాలంటే అది ఇస్తాను, కోరుకో అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడేముంది, నేను కూడా నియమనిష్టలతో బ్రహ్మచర్య దీక్షతో ఉన్నాను ఇంతకాలం. నేను ఎవ్వరికీ భార్యని అవ్వాలి అనుకోవడం లేదు. భార్యని కాకుండా ముక్తి పొందాలి, కానీ ఆ ముక్తి పొందడానికి ముందు నాకు ఒక కొడుకు కావాలని నా కోరిక. నీలాంటి మహాత్ములైన ఋషుల ద్వారా సంతానం పొందితే సంతానం పొంది కూడా బ్రహ్మచర్యంతో ఉన్నటువంటి పుణ్యం వస్తుందిట. అదొక నియమం ఉంది. పూర్వకాలంలో మహాత్ములైన ఋషుల వల్ల పిల్లల్ని కంటే ఆ కన్నవాళ్ళు పిల్లల్ని కన్నా కూడా కన్యలుగా ఉంటారు. ఉదాహరణకు కుంతి, కుంతీదేవి వరం వల్ల సూర్యుడి వల్ల పిల్లవాడి కన్నా మళ్ళీ ఆవిడ కన్యగానే ఉండిపోయింది. సత్యవతి పరాశరుడి వల్ల కుమారుడి కన్నా ఆవిడ మళ్ళీ కన్యే. అలాగే నీ ద్వారా నేను పిల్లాడి కంటే కన్యగా ఉంటాను, ఆ తర్వాత తపస్సు చేసుకుని ముక్తి పొందుతాను. నీ ద్వారా ఒక కొడుకు కావాలనగానే ఆయన వెంటనే ఆవిడకి తన తపశ్శక్తితో ఒక మహాపుత్రుణ్ణి ఇచ్చాడు. ఈయన బ్రహ్మవరాలు పొందినవాడు. ఆ వరాలు పొందాక ఆవిడికి కొడుకునిచ్చాడు. అందుకే ఆ కుమారుడికి బ్రహ్మదత్తుడు అని పేరు వచ్చిందనమాట. ఈయన పేరుని చాలా ఎక్కువగా ఇష్టపడి బౌద్ధులు వాడుకుంటారు. అందుకే బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అని బౌద్ధ జాతక కథల్లో ఉంటాయి. ఈ బ్రహ్మదత్తుడు చాలా గొప్పవాడు, కేవలం ఒక ఋషీశ్వరుడి యొక్క వరం వల్ల పుట్టినవాడు, కన్యామణికి పుట్టినవాడు పైగా. ఆ బ్రహ్మదత్తుడు చాలా కాలం పాటు కాంపిల్య నగరాన్ని పరిపాలించాడు. పుట్టి పుట్టగానే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు, నేను ఎవరి కుమారుడిని అని అడిగాడు. బ్రహ్మవరం వల్ల పుట్టావు కనుక నువ్వు బ్రహ్మదత్తుడివిరా, నాకు చూళికి పుత్రుడివి, సోమదకి పుత్రుడివి, కానీ నువ్వు కొంతకాలం పాటు ప్రజలని పరిపాలించు, ఒక రాజ్యస్థాపన చెయ్యి. నీలాంటి వాడి పరిపాలనలో ప్రజలు ధర్మబద్ధంగా ఉంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములనే నాలుగు ప్రజలకు ఇస్తూ అసలు పరిపాలన అంటే ఇలా ఉండాలి అని లోకానికి చెప్పు అనగా ఆయన కాంపిల్య నగరాన్ని పరిపాలించడం మొదలుపెట్టాట. నిజానికి ఈ ఋషి కొడుకు ఋషి అవ్వాలి, కానీ తండ్రి మాత్రం ప్రజాపాలన చెయ్యమండం వల్ల రాజ్యాన్ని పాలన చేశాడు. కాంపిల్యం అంటే ఇప్పుడు పంజాబ్ అన్నమాట. అది కాంపిల్యం అంటే తూర్పు పంజాబ్. పాంచాల దేశాన్ని ఈస్ట్ పంజాబ్, వెస్ట్ పంజాబ్ అని రెండుగా చీల్చేశారు మహానుభావులు కొంతమంది మన దరిద్రం వల్ల.
అందులో తూర్పు పంజాబ్ అంతా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయిందన్నమాట. పశ్చిమ పంజాబ్ మనకు మిగిలింది, అందుకే పంజాబ్ దగ్గర బార్డర్ ఉంటుంది. ఇప్పుడు మనకి కాంపిల్యపురం అందులోకి వెళ్ళిపోయింది, ఏది పాకిస్తాన్లోకి. ఆ కాంపిల్య నగరాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. ఈ రాజుగారికి కుశినాభుడికి చూడి యొక్క వరపుత్రుడు బ్రహ్మదత్తుడు లాంటి వాడికి 100 మందిని ఇచ్చి పెళ్లి చేద్దాం, ఆయన ధర్మాత్ముడు కనుక సౌందర్యం చూసుకోకుండా వీళ్ళ గొప్పతనం విని పెళ్లి చేసుకుంటాడు అనిపించింది. వెంటనే బ్రహ్మదత్తుడి దగ్గరికి వెళ్ళాడు. నాయన, నా కుమార్తెలు వాయుదేవుడి వల్ల వికృతంగా తయారైపోయారు, వంగిపోయి ఉన్నారు. వాళ్ళు ధర్మస్వరూపిణులు, పితృవాక్య పరిపాలన ధురంధరీమణులు, వాళ్ళని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అభ్యంతరం అంటే అసలు నాకు సౌందర్యంతో సంబంధం లేదు, మంచివాళ్ళు అయితే చాలన్నాడు ఆయన. పైగా మామగారంతటి వాడు స్వయంగా అడగకూడదు, ఎప్పుడు కూడా కన్యను అడగాలట. ఏమండి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యండి అని పూర్వం అడిగేవారు. అటువంటిది నీ అంతటా నువ్వు పిలిచి పిల్లనిస్తానంటే నెత్తికెక్కుతానా, అలాగే అన్నట. చూసారా ఎంత గొప్పవాళ్ళు ఉండేవారు. బ్రహ్మదత్తుడు వచ్చాడు, వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, పాణిగ్రహణం చేశాడు. ఆయన చెయ్యి తగలడంతో వాయుదేవుడు వాళ్లలో ఉన్నవాడు తట్టుకోలేక బయటకు వెళ్ళిపోయాడు, వాళ్ళకి శాప విముక్తి అయిపోయింది. మళ్ళీ సుందరీమణులు ఇంకా సుందరీమణులు అయిపోయారు. ఇది ధర్మబలం. తండ్రి మాట వినడం అనే ఒక కర్తవ్యం కన్యాముణులది, ఆ ధర్మాన్ని వాళ్ళు పాటించారు. ఉత్తమ స్త్రీలను పెళ్లి చేసుకోవటం పురుషుడి కర్తవ్యం కనుక ఈయన పాటించాడు. ఇద్దరు ధర్మాత్ములు అవటం వల్ల ఇటు బ్రహ్మదత్తుడు సుందరుడయ్యాడు, ఆయన భార్యలు శాప విముక్తి పొందారు. అదిగో కుశినాభుడి పుత్రికల్ని పెళ్ళాడి హాయిగా సుఖంగా ఉన్నాడు ఆయన. ఇదిగో ఆ కుశినాభుడు మా వంశానికి ఎంతో మేలు చేసిన మహానుభావుడు. ఆ తర్వాత కుశినాభుడు, కూతుళ్ళు మాత్రం తప్ప నాకు కొడుకులు లేరు, 100 మంది నేనేమో బ్రహ్మదత్తుడికి ఇచ్చి పెళ్లి చేశాను, నాకు కూడా ఒక కొడుకు ఉంటే బాగుండును, కొడుకుంటే నేను తరించటానికి చచ్చిపోయిన తర్వాత పితృకార్యాలు చేస్తాడు, తర్పణాలు ఇస్తాడు అనుకున్నాడు. ఆయన పుత్రకామేష్టి అనే ఒక కార్యం చేశాడు, పుత్రుల కోసం యజ్ఞం చేశాడు. ఆయన కూడా పుత్రకామేష్టి చేశాడు. ఆ పుత్రకామేష్టి యాగానికి కుశుడు ప్రత్యక్షమై ఆయన అప్పటికి స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు అండి. వెళ్ళిపోయే ముందు కొడుకు దగ్గరకు వచ్చి, నాయన మరి కొద్ది సేపట్లో నేను స్వర్గానికి వెళ్ళిపోతున్నాను, నీ యాగం చాలా బాగా చేశావు, ఆ యాగానికి దేవతలు మెచ్చుకున్నారు, నీకు అద్భుతమైన పరాక్రమం కలిగిన ధర్మబుద్ధి కలిగిన కొడుకు పుడతాడు, అతనికి గాధి అని పేరు పెట్టు, ఎప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టాడు అతడు, అతని వల్ల నీ కీర్తి శాశ్వతమవుతుంది అని దీవించి ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి కుశినాభుడికి అతని భార్య ఘృతాచికి ఈసారి చాలా కాలం తర్వాత, ఏది 100 మంది కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిన తర్వాత ఒక కొడుకు పుట్టాడనమాట, అతనికి గాధి అని పేరు వచ్చింది. రామచంద్ర, ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది, ఆ గాధికి మేమిద్దరం పిల్లలం, అందులో ఒక ఆవిడ మా అక్క, ఆవిడకి సత్యవతి అని పేరు. కుశికుడి వంశంలో పుట్టడం వల్ల ఆవిడ్ని కౌశికి అంటారు. ఆవిడ భూలోకంలో కుశవంశంలో జన్మించి కౌశికి అనే పేరుతో ఒక నదిగా మారిపోయింది. హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసి తన శరీరం విడిచిపెట్టి భర్తతో పాటు స్వర్గానికి వెళ్ళిపోయింది. ఆ సత్యవతి శరీరం ఒక నదిగా మారింది. కౌశికి అని మా అక్కకి పేరు. ఆవిడ శరీరం నదిగా మారడం వల్ల కౌశికీ నది అయ్యింది. ఈ కౌశికీ నదిని హిందీ వాళ్ళు కోసి అంటారు, అది గంగానదిలో కలిసిపోతుంది, మీకు ఆ విషయం తెలిసే ఉండొచ్చు. చూడండి, కౌశికీ నది గంగలో కలుస్తుంది, ఉపనది అన్నమాట. నేను కూడా మా అక్క అంటే చాలా ఇష్టపడతాను, అందుకని నేనేం చేశాను, కుశికుడి వంశంలో పుట్టిన మా అక్క కౌశికిగా మారింది, నేను కుశిక వంశంలో కౌశికుడిని అని పిలువబడ్డాను. నేను బ్రహ్మర్షిని అవ్వాలి, అవ్వాలంటే మా అక్కగారే నదిగా ఉంది గనక ఆ నదిలో స్నానం చేసి ఒడ్డున తపస్సు చేస్తానని నిర్ణయించుకొని చాలా కాలం పాటు ఏది చిట్ట చివరిగా హిమాలయ పర్వతాలకు వెళ్ళి కౌశికీ నదీ తీరంలో తపస్సు చేశాను. నాకు సిద్ధి వచ్చింది, నేను బ్రహ్మర్షి అనిపించుకున్నాను. అయినా అక్కడే ఎక్కువ కాలం ఉన్నాను. కారణం ఏమిటంటే పుట్టింటి వాళ్ళ మీద ప్రేమ గనక. ఎంత గొప్పవాడికైనా సోదరుడికి సోదరి మీద, సోదరికి సోదరుడి మీద, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉండాలి. అందుకే నేను మా అక్కగారి ప్రేమ మీద, అక్కగారి మీద ఉన్న మమకారం వల్ల అక్కడ ఉంటున్నాను. ఆ తర్వాత లోకశ్రేయస్సు కోసం సిద్ధాశ్రమానికి వచ్చిన విషయం నీకు తెలుసు. ఇప్పుడు అర్థమైంది కదా, ప్రసంగవశాత్తు ఈ కథలన్నీ చెప్పాను. ఇప్పుడు మనం ఉన్నది గిరివ్రజం, ఇదే మాగధ సామ్రాజ్యం వసురాజు గారి పరిపాలనలో ఉంది. ఇంక చీకటి పడింది, ఇప్పటికే రాత్రి అయిపోయింది, పశువులు పక్షులు నిద్రపోయాయి, మనం కూడా నిద్రపోదాం అనగానే ఋషులంతా ఎంత గొప్ప వంశమయ్యాం ఇది, నువ్వు ఎటువంటి వాడివి అని ఆయన్ని ప్రశంసించి
కౌశికీ నది గురించి మేము కూడా ఇంత బాగా వినలేదు. ఇప్పుడు మొదటిసారిగా విన్నాం. ఓహో, కౌశికీ సొంత అక్కన్నమాట, సత్యవతి మీ అక్కన్నమాట అని మెచ్చుకుని ఆ రాత్రి అంతా పడుకున్నారు. తెల్లారింది. ఇప్పుడు అంతా స్నానాలు సంధ్యావందనాలు పూర్తి చేసుకున్నారు. బయలుదేరి వెళ్ళాలిగా, ఇక ప్రయాణమై వెళ్ళాలిగా. కానీ కౌశికీ నది ఎలా ఉంది, మంచి లోతుగా ఉంది. ఇక్కడ కొంచెం ఒక విషయం చెప్పాలండి. ఎందుకో కానీ అనువాదం చేసేవాళ్ళు కొన్ని కొన్ని పొరపాట్లు అప్పుడప్పుడు కొద్దిమంది చేస్తారు. ఎప్పుడైనా మనకు అనుమానం వచ్చినప్పుడు పూర్వుల వ్యాఖ్య చదవాలి. లేదా నేను ఇన్నిసార్లు చెబుతున్నాను అని అనుకోవద్దు, కానీ మనకు ఎప్పుడైనా రామాయణంలో అనుమానం వస్తే, అంటే సొంతంగా చదువుకోలేని వాడికి, సొంతంగా చదువుకుని అర్థం చేసుకునేవాడిని పక్కన పెట్టేయండి. మాలా చిన్నప్పటి నుంచి సంస్కృతంతో పరిచయం ఉన్నవాళ్ళని పక్కన పెడితే, ఒకవేళ ఎప్పుడైనా మనకు అనుమానం వచ్చినప్పుడు, వ్యాఖ్యాతల వ్యాఖ్యానం మీద అనుమానం వస్తే, ఈ రోజుల్లో మనం తక్షణం ఆశ్రయించవలసింది మందరాన్ని. మందరం అనే పేరుతోటి బావిలకొల సుబ్బారావు గారు రాసిన పుస్తకంలో గడిపితే మీకు ఏదైనా డౌట్ ఉంటే తీరిపోతుంది. కాకపోతే ఆయన భాష అర్థం అవ్వడానికి కొంచెం ఒక్క పిసర భాష నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన మంచి గ్రాంథికంలో రాశారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ రామచంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చాడు. సోణ నది దగ్గర ఉన్నారనే కదా మీకు రాత్రి అంతా చెప్పాను. అయం సోణః శుభజలః గాఢః పులిన మండితః కతరేణ పథా బ్రహ్మన్ సంతరిష్యామహే వయం. ఇక్కడ రాముడు అన్న పదం వినండి కొంచెం. సోణః అంటే సోణ అని పేరు కలిగిన ఈ నది. గాఢ, గాఢము అంటే లోతు అని అర్థం. గాఢమైనది అంటే దట్టమైనది, లోతైనది. పులిన మండిత, ఇసుకలు కూడా ఇందులో ఉన్నాయి. ఒడ్డునంతా ఇసుక తిండలు ఉన్నాయి, ఇది లోతుగా ఉంది. నావ మీద ప్రయాణం చేయడానికి అనువుగా లేదు. ఎందుకని, లోతు ఎక్కువ ఉంటే పడవల్లో ప్రయాణం చేయాలి, కానీ అక్కడ అసలు అవకాశమే లేదు, వెళ్ళడానికి లేకుండా ఉంది. ఎలా వెళ్ళడం అన్నాడు ఆయన. ఈత కొట్టుకుని అందరూ వెళ్ళడం బాగుండదు. రాముడు అంటే ఇస్తాడు, కానీ ఋషులంతా ఈత కొట్టుకుని అవతలకి వెళ్ళడం బాగుంటుందా? బట్టలు తడిసిపోతాయి, ఇబ్బంది. ఈ నావ లేని ఈ ప్రాంతంలో కౌశికీ నదిని ఎలా దాటుతాం అన్నాడు ఆయన. విశ్వామిత్రుడికి ప్రణాళిక బాగా ఉందని ముందే చెప్పానుగా. ప్రయాణం చేసేటప్పుడు ఎట్నుంచి వెడితే ఎలా ప్రయాణం చేయొచ్చో ఆయనకు తెలుసు. ఎలా ప్రయాణం చేస్తే సుఖంగా ప్రయాణం చేస్తాం, ఎక్కువ కాలం పనిచేస్తాం అనుకోవాలట. బండగా పనిచేయకూడదు, తెలివితేటలతో పనిచేయాలి. సూదితో పని అయిపోయే చోట కత్తి ఉపయోగించకూడదని శాస్త్రం. అందుకని నేను ఏమన్నాడు, నేను చెబుతాను మీకు అన్నాడు రాముడితోటి ఋషులతోటి. ఏషపంథ మయోద్దిష్ట యాన యాంతి మహర్షయ. ఋషులు తరచుగా ఈ నదిని ఎలా దాటాలో ఒక ప్రణాళిక వేసుకున్నారు. అంటే నది కొంచెం ముందుకెడితే ఒక చోట నడిచి వెళ్ళేందుకు వీలుగా ఉంది, అక్కడ మాత్రం లోతు ఉండదు. పూర్వం మహర్షులు నదులు దాటడానికి ఎక్కడి నుంచి దాటితే బాగుంటుందో తెలుసుకుని వెళ్ళేవారు అన్నమాట. నదులు కొన్ని చోట్ల లోతుగా ఉంటాయి, కొన్ని చోట్ల ఎత్తుగా ఉంటాయి, కొన్ని చోట్ల రాళ్ళు ఉంటాయి, కొన్ని చోట్ల బురద ఉంటుంది, మరి కొన్ని చోట్ల ముళ్ళు కూడా ఉంటాయి. అవన్నీ తెలుసుకుని ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తే మన అవతల ఒడ్డుకు తేలిగ్గా పెడతామో అలా పెడతారన్నమాట. ఇది రైతులకి పంటకాలువలు దాటేటప్పుడు అలవాటు ఎక్కువ అన్నమాట. కొన్ని చోట్ల పంటకాలువల్లో అడుగుని ఏముందో తెలియదు, కానీ వాళ్ళు రోజు కర్రలతో పొడిచి ప్రయాణం చేసి, ఓహో ఇక్కడైతే మోకాళ్ళ వరకే లోతు ఉంటుంది, ఇక్కడైతే బురద ఉంటుంది, ఇక్కడైతే రాళ్ళు గుచ్చుకుంటాయి, ఇక్కడైతే ముళ్ళు ఉంటాయని చెప్పేస్తారు. వాళ్ళ మార్గంలో మనం పెడితే కాలువలు దాటగలుగుతాం. అలాగే మహర్షుల యొక్క మార్గం ఒకటి ఉన్నది, ఆ మార్గంలో మిమ్మల్ని నది దాటిస్తానన్నాడు. పైకి ఇలా అన్నాడా, రెండో అర్థం ఏమిటో తెలుసా? నేను మహాత్ముణ్ణి, మహర్షుల యొక్క మార్గం ఎరిగిన వాడిని, నా రూట్లో వస్తే నువ్వు బాగుపడతావు అని అర్థం అంట. దాని అంతర్గత నా వెంట వచ్చి నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే ఎందుకు, ఏమిటి నడక్కు. గురువుల యొక్క మార్గాన్ని అనుసరించటం అంటే గురువు గారు చెప్పినట్టు నడుచుకో, నడుచుకుంటే బాగుపడతావు అని అర్థం. కాబట్టి ఎప్పుడన్నా అలాంటి వాళ్ళు మీకు ఒక దిశానిర్దేశం చేస్తే కోపగించకండి. ఈయన గురువు, ఈయన కొంత తపశ్శక్తి ఉంది, ఈయన చెప్పినట్టు మనం నడుచుకుంటే మనకు సుఖం తెలుసుకోవాలి. అంతేగాని కోపం వచ్చేసి రెచ్చిపోతే దానివల్ల ఏం ఉపయోగం లేదు. పెద్దల ఏడలు కోపగించడం ఎప్పుడు ప్రమాదమైన అంటే. ఇంకోటి రహస్యం చెప్పనా, ద్వేష్టి గతాయుశ్చ పౌరాణికం. ద్వేష్టి గతాయు పౌరాణికం. ఆయువు నశించిన వాడు పౌరాణికుణ్ణి ద్వేషిస్తాడట, పోయే కాలం వచ్చినవాడు. గతాయు అంటే అర్థం ఏంటనమాట, ఇక కొద్ది రోజులు పోయేవాడు, లేదా రోగం వచ్చేవాడు, నాశనం అయిపోయేవాడు,
పౌరాణికం ద్వేష్టి, పురాణం చెప్పేవాడిని ద్వేషిస్తాడట. పురాణం చెప్పేవాడిని ద్వేషించాడంటే ఇక వాడికి వెళ్ళిపోయే కాలం వచ్చిందనమాట. పదవులు పోయే ముందు పిచ్చిపోలు చేస్తారు సార్ కొంతమంది, బాగా పిచ్చిపోలు చేసి ఎలక్షన్లో తుక్కుకే దొడిపోతారు. బొత్తిగా సీట్లు, ప్రతిపక్షం సీట్లు కూడా రావు, ఎందుకంటే పోయే కాలం వచ్చిందని అర్థం. అలా పోయే కాలం వచ్చిన వాడు గురువుల్ని, మహాత్ముల్ని ద్వేషిస్తాడు. అలా చేయకూడదట. మూడు సూక్తులు చెప్పాడు మనుస్మృతిలో. ద్వేష్టి గతాయుష్ట చికిత్సకం. అలాగే వైద్యుడిని ద్వేషిస్తాడట పోయే కాలం వచ్చినప్పుడు. వైద్యుడు చెప్పిన మందు వేసుకోట. గురువుని ద్వేషిస్తాడట. మూడవది ఎవరిని ద్వేషిస్తాడు అంటే భార్యాం ద్వేష్టి, మంచి భార్యని సలహా ఇచ్చి తన్ని పైకి తీసుకొచ్చే భార్యను ద్వేషిస్తాడట. భార్య లాంటి మిత్రురాలు లేదన్నాడండి రాముడు. ప్రపంచంలో మనని నమ్మి మన వెంట వచ్చి మన కష్ట సుఖాలు పట్టించుకునేది ఎవరన్నా ఉన్నారంటే ఒక్క భార్యే. ఆ భార్యను ద్వేషిస్తే వాడు ఎప్పుడు నాశనం అయిపోతాడట. మీరు చూడండి భార్యలకు ఎంత గొప్ప ప్రేమ ఉంటుందో. ఇన్నేళ్ళు వచ్చి నేను ప్రయాణం చేస్తున్నా, ఒంటరిగా ఎక్కడికైనా పెడితే ఎప్పటికూడా వాటర్ బాటిల్ పెట్టుకున్నారా అంటుంది ఆవిడ పాపం. లేదా పులిహారో దద్దోజనమో పారిశీలు చేసి ఇస్తుంది, ఓ పండు ఇస్తూనే ఉంటుంది. చాలామంది ఇళ్లలో చూస్తున్నాను ఎక్కడో పక్కన పెట్టండి, ద్వేషం ఉన్న వాళ్ళని పక్కన పెడితే పట్టించుకుని పెడతారు. నేను మాత్రం నా యావజ్జీతం మా ఇళ్ళకి రుణపడే ఉంటాను. నేను ఆవిడ లేకపోతే నేను లేను, ఎవరేమనుకున్నా ఉండకున్నట్టుగా చెప్పేస్తాను. అందువల్లే మూడు చెప్పాడు మనువు. ఏమని? గురువుని ద్వేషించకు పౌరాణికుడైన వాణ్ణి, వైద్యం చేసే వైద్యుడు విష్ణు స్వరూపుడు ఆయన్ని ద్వేషించకు, అంటే ఆయనలో లోపంటే వదిలిపెట్టి అనవసరంగా వెంటబడకు. మూడు, భార్యను ఎప్పుడూ ద్వేషించకన్నాడు. భర్తను ద్వేషించకని కూడా చెప్పలేదు చూడండి మీరు, ఎందుకంటే భర్తను ద్వేషించొద్దు అని భార్యకి చెప్పక్కర్లా. భారతదేశంలో పుట్టినటువంటి స్త్రీలలో ఇంకా 33 మంది భార్యలు భర్తలను ఇంకా ప్రేమిస్తున్నారు కాబట్టి ఈ భూమి ఇలా ఉంది. ఈ దిక్కుమాలను ఒకటే చెప్పి చెప్పకుండా నాటకాలు ఆడుతున్నాడు తప్ప అంతో ఎంతో. కాబట్టి ఎప్పుడైనా నేను మా ఆవిడ దగ్గర ఏమంటానో తెలుసా, లోపం పాపం ఉంటే నాది కానీ నీది కాదంట. అంటే నా గురించి ఎందుకు చెబుతున్నానంటే నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను కనుక. ఈ రోజు నుంచి మీరు ఇంటికి వెళ్ళినటువంటి వాళ్ళంతా మీ మగవాళ్ళకి ప్రత్యేకంగా మీ భార్యల్ని గౌరవించి నెత్తి మీద పెట్టుకోండి, మీకు సుఖం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు అన్నాక ఐకవత్యంతో ఉండాలండి. ఒకే నాణ్యం వరకు బొమ్మ బురుసులు అంటే వాళ్ళం కదా మనం. అంచేత భార్య లేని భర్త, భర్త లేని భార్య లేరు. సీతారాములు కథే అది కదా. సీతారాముల్ని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నాం? రామా రామా అని అశోకవనంలో రాముడి కోసం సీత ఏడ్చింది, పాపం అడవిలో ఉండి సీత కోసం సీత సీత హా సీత హా సీత అంటూనే ఉన్నాడు రాముడు. అందుకని సీతారాముల్ని మనం తలుచుకున్నాం, సీతారామస్వామి అంటున్నాం, కానీ ఇంకొకటి తలుచుకుంటున్నాము మనం? అలాంటి ఆదర్శమైన కథలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మహాత్ములైన గురువులు చెప్పిన మార్గంలో నడుచుకో నీకు సుఖం అని విశ్వామిత్రుడు చెప్పాడు. ఆయన చూపిన మార్గంలో నగిన వాళ్ళు సులువుగా దాటారన్నమాట. అక్కడ నుంచి వాళ్ళంతా కొంత ప్రయాణం చేశారు. ఇప్పుడు మళ్ళీ గంగ తగిలింది వాళ్ళకి. పవిత్రమైన ఆకాశగంగ త్రిపథగా 3 వెడుతుంది కనుక గంగని త్రిపథగా అంటారు. అలాంటి త్రిపథగా అనే పేరున్న గంగను చూశారు. గంగని త్రిపథగా అని ఎందుకంటారు? పథము అంటే మార్గము, రోడ్డు. గ అంటే వెళ్ళున్నది, పథగా అంటే రోడ్డు మీద మార్గంలో వెళ్ళున్నది, త్రిపథగా 3 వెళ్ళేది. స్వర్గం, అక్కడి నుంచి భూలోకం, భూలోకం నుంచి పాతాళ లోకం, 3 ప్రవహిస్తోంది కనుక స్వర్గ మర్త్య పాతాళ లోకములలో వెడుతున్న గంగ త్రిపథగా అని పిలువబడింది. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు హాయిగా స్నానము చేసి చేయవలసినటువంటి కార్యక్రమాలు చేశారు. పెద్దలు కొందరున్నారుగా, విశ్వామిత్రుడితో వస్తున్న వాళ్ళంతా పితృతర్పణాలు చేసుకున్నారు, అగ్నిహోత్రాలు చేశారు. విశ్వామిత్రుడు యజ్ఞమును కోసం చక్కని పాయసం వండాడు, హవిస్సు వండాడు. ఆ హవిస్సు దేవతలకు నివేదన పెట్టాక అమృతం లాంటి ఆహారం తిన్నారట. దీన్ని బట్టి ఏం చెప్పారు ఇక్కడ మనకి చెప్పకుండానే, మీ ఇంట్లో ఎప్పుడు అన్నం వండుకున్నా నైవేద్యం పెట్టకుండా తినరు. భగవంతుడికి ఎలాగో పూజామందిరంలో నివేదన చేస్తున్నారు, కానీ అన్ని వేళలా పూజామందిరాలు ఉండకపోతే ఏం చేయాలి? ఉదాహరణకి రైల్లో వెడుతున్నవాడు తనతో పాటు ఒక పులిహార ప్యాకెట్ పట్టుకెళ్ళాడు, అప్పుడు దాన్ని నీళ్ళు అలా ఒకసారి తల్లి మానసికంగా గాయత్రి మంత్రం చదివితే అది దేవతలకు నైవేద్యం అవుతుంది, అది అమృతం అవుతుంది అప్పుడు. అందుకే ఆపోసిన పట్టాలి. ఇంట్లో కూడా చాలామంది ఆపోసిన పడుతున్నారుగా. ఆపహ అంటే నీరు, అశనము అంటే ఆహారం. నీటిని గాయత్రీ మంత్రపూర్వకముగా విస్తరి చుట్టూ కంచం చుట్టూ తిప్పి దాన్ని ఆహారంగా తీసుకుంటే ఆపోషణం అంటారు. ఆపహ అనగా నీరు,
అశనము అంటే ఆహారం, కలిస్తే ఆపోషణము, విసర్గ సంధి అన్నమాట. అంతేగాని ఔపాసన ఔపోసన ఇవి బండభూతులు. బాత్ బాత్మే బూత్తు హయ్యన్ రోజు తినేస్తున్నారు. కానీ వ్యవహారంలో వాళ్ళు మాట్లాడంటే అర్థమైంది, కానీ నాలాంటి పౌరాణికుడు పురాణంలో చెప్పకూడదు. మీలాంటి పాపం అన్ని వేళల సంస్కృతంలో ఏం వాడతాం, ఇసుక అంటాం, ఇసుక అని అంటావా గ్రాంతికంగా చీటికి మటికి. చీటికి మటికి గ్రంథాల్లో చెప్పినట్టుగా ఇసుకను జాగ్రత్తగా త్రవ్వి తండెంబులై తెమ్ము అంటే వాడు అవతలాడు అడి పారిపోతాడు. కాబట్టి ఇసుకానండి పర్వాలా, నీ పీక పిసకానండి పర్వాలేదు. కానీ పురాణములలో రాసేటప్పుడు కానీ లేదా మాలాంటి వాళ్ళం పౌరాణికులు చెప్పేటప్పుడు కానీ అపశబ్దం వాడకుండా ఉంటే చాలు, వ్యవహార భాష వాడినప్పటికీ. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే ఆపోషణము, ఆపోషణంలో చదివేది గాయత్రి మంత్రం కనుక వ్యావహృతులు కనుక అప్పుడు అది దేవతలకు నివేదన అవుతుంది. నివేదన అయిన ఆహారం మనం తింటున్నాం కనుక అది అమృతంతో సమానం, అది మనల్ని అనుగ్రహిస్తుంది. అందువల్ల విశ్వామిత్రాదులు అమృత అన్నాన్ని భుజించారు. అప్పుడు రాముడు మళ్ళీ గురువుగారిని ఏమన్నాడు, విశ్వామిత్రుణ్ణి, మహాత్మా కౌశిక, ఈ గంగానది చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిందని, భూలోకం నుంచి పాతాళానికి వెళ్ళిందని విన్నాను. ఈ మూడు మార్గాల్లోకి ఎలా వెళ్ళిందో ఈ కథ చెప్పు అనగా, మంచి ప్రశ్న వేసేవాడు అని రాముడిని మెచ్చుకొని గురువు ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. శైలేంద్రో హిమవాన్ నామ ధాతూ నామాకరో మహాన్ తస్య కన్యాద్వయం రామ రూపేణ అప్రతిమం భువి. ఈ భూమండలంలో అత్యంత పవిత్రమైన ఒక కొండ ఉన్నది. ఆ కొండ కొండలకి రాజు గనక గిరిరాజు అని పిలువబడ్డాడు. ఆయనే హిమవంతుడు, ఎప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కని మహత్తర శక్తులు కలిగిన వాడు హిమవంతుడంటే ఆ హిమాలయ పర్వతం భార్య పేరు మేనాదేవి. మేనకకి హిమవంతునికి ఇద్దరు కూతుళ్ళు వరుసగా పుట్టుకొచ్చారు. అందులో పెద్ద కూతురు పేరు గంగ, రెండు ఆవిడ పేరు ఉమ, పార్వతీదేవి. అందులో గంగానది పుట్టి పుట్టగానే ఆవిడ అప్పటికి నది కాదు, గంగ అనే పేరుతో ఒక సుందరి. ఆ సుందరి దగ్గరకు ఒకరోజు దేవతలు వచ్చారు. మహాత్మా హిమవంత, మా లోకంలో నీళ్లు లేక చాలా బాధపడుతున్నాం, నీ కుమార్తెను మాకు ఇచ్చేయి, ఆమెను మేము ఒక నదిగా మారుస్తాం, మా లోకంలో మందాకిని అనే పేరుతో నదిగా ఆవిడ ప్రవహిస్తుంది, ఆ నదీ జలాల్లో మేము స్నానం చేస్తాం, ఆవిడ వల్ల మేము తరిస్తాం, నీకు ఇంకో కూతురు ఉంది కనుక ఆ కూతురుతో నువ్వు ఇంట్లో ఆనందంగా ఉండు అనగా మారు మాట్లాడకుండా దేవతలకి గంగని ఇచ్చేశాడు ఆయన. ఈ గంగని వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని స్వర్గానికి పట్టుకుపోయారు. స్వర్గానికి వెళ్ళగానే బ్రహ్మదేవుడి అనుగ్రహంతో గంగ నది కింద ప్రవహించింది. ఈ విధంగా పుట్టడానికి హిమాలయ పర్వతాలకి పుట్టినప్పటికీ ఆవిడ మొట్టమొదట స్వర్గలోకంలో గంగ అనే పేరుతో, మందాకిని అనే పేరుతో, దేవనది అనే పేరుతో నదిగా ప్రవహించింది. దేవతలు ఆ నదిలో స్నానాలు చేసి ఈశ్వరుణ్ణి పూజించేవారు. ఆ తర్వాత మరికొంతకాలానికి రెండవ కూతురు ఉమాదేవి శివుడి కోసం మహాతపస్సు చేసింది, ఆవిడ శివుడికి భార్య అయ్యింది. అనగానే క్లుప్తంగా చెప్పారండి, కానీ గంగానది మరి భూలోకానికి ఎలా వచ్చింది, ఆ కథ అంతా ఏమిటి, మొత్తం అంతా చెప్పండి, పూర్తిగా వింటాం, సంతోషిస్తాం అన్నాడు ఆయన. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.